Pachima Godavarchilla, Narsapuram Setarampuramlo, Swanandra Kalajilo, Dabevo Ganatantra Dinocho Vedakalu, Gananga Nirvahincharu. Ee Karyakramaniki, Retired IPS, Sri VV Lakshmi Narayana Garu Vichesi, Jenda Avishkarinchi, Anantaram, Vidyarthulaku, Tagu Suchanalu Salahalu Icharu. ఇండియన్ పోలీస్ మెడల్ ను 2006 లో పొందారు. మొదట్లో ఆయన గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఆయన వచ్చిన కొత్తలో తొలుత వోక్స్ వ్యాగన్ కేసు నమోదైంది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తలబెట్టిన ఔటర్ రింగ్ రోడ్ లో భూసేకరణ, అందులో జరిగిన అక్రమాలకు సంబంధించి దర్యాప్తు జరిపి న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. ఇది సద్దుమడిగేలోపే సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు సిబిఐకి బదిలీ అయింది. 7,000 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన ఈ కేసుపై సమర్థంగా దర్యాప్తు జరిపిన శ్రీ లక్ష్మీనారాయణ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు 2018 మార్చిలో స్వచ్ఛంద పదవీ విరమణ చేయడానికి నిర్ణయించుకుని ఆ మేరకు తన శాఖలో పదవీ విరమణ ప్రక్రియ ప్రారంభించారు. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని పత్రికలు మరియు మీడియా వ్యాఖ్యానిస్తున్నాయి. 2017 జనవరి 26 శ్రీ లక్ష్మీనారాయణ విశిష్ట సేవలకు గాను ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ అందుకున్నారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఐ థ్యాంక్ హిమ్ ఫర్ ప్రొవైడింగ్ హిస్ గ్రేషియస్ ప్రెసెన్స్ టు జాయిన్ అస్ టుడే టు ఎన్హాన్స్ అవర్ జాయ్. థ్యాంక్ యూ సార్.
ఫాదర్ అయిన సత్యనారాయణ గారికి, ఈ రెండు కాలేజీల ప్రిన్సిపల్స్కి, తర్వాత మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక దేశం గణతంత్రంగా ఎప్పుడు ప్రకటించుకుంటుందంటే దాని ద్వారా ప్రజలకు వెళ్లే సందేశం ఏంటంటే ఈ ప్రభుత్వం అన్నది ప్రజలది, ఇది ఎవరి సొత్తో కాదు, ఇది ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కోసం నిర్మాణం చేయబడిన ప్రభుత్వం అని చెప్పి ప్రపంచ దేశాలకు కూడా చెప్పే అవకాశం మనకు 26 జనవరి 1950 దొరికింది. ఆ రోజు మనం భారత రాజ్యాంగాన్ని మనం స్వీకరించాం. భారతదేశానికి భారతదేశం ఎలా నడవాలి, ప్రభుత్వం ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరి బాధ్యతలు ఏంటి అన్నవి మనకు రాజ్యాంగం ద్వారా మనం అందరం తెలుసుకున్నాం. కాబట్టి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, పౌరులుగా మనం ఏ విధంగా మన కర్తవ్యాలను మనం పాటిస్తున్నాం అన్నది కూడా ప్రతి రిపబ్లిక్ డే రోజు ఆలోచించాల్సిన విషయం. మనం పండుగ జరుపుకున్నాం, జెండా ఎగరేసాం అన్నదే కాకుండా మనం మన బాధ్యతలను ఏ విధంగా తీసుకుంటున్నాం అన్నది కూడా ఆలోచించాలి. కాబట్టి రాజ్యాంగాన్ని చదవడం మొదలుపెట్టాలి. చాలామంది మేము ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, మా కాన్స్టిట్యూషన్తో ఏం సంబంధం అని అంటుంటాం. రాజ్యాంగం అన్నది మన అందరినీ నడిపించే ఒక సాధనం. కాబట్టి దీని గురించి మంచి అవగాహన ఉండడం ప్రతి పౌరుడి యొక్క కర్తవ్యం. కాబట్టి ఆ విధంగా గనక మనం మన జీవితాలను, మనం మన యొక్క అభ్యాసాన్ని, మన అవగాహనని మనం పెంచుకుంటే రేపు సమాజంలో జరుగుతున్న అనేక విషయాల గురించి మాట్లాడే అవకాశం మనకుంటుంది, ఈ మాట్లాడే అధికారం కూడా మనకుంటుంది. ముఖ్యంగా మనం హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించాలి. ఆర్టికల్ 50A మీరు చూస్తే ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్ అని ఉంటుంది. పౌరుల యొక్క మూలభూత యొక్క కర్తవ్యం ఏంటి అన్నవి, బాధ్యతలు ఏంటి అన్నవి కూడా మనకు తెలియాలి. కాబట్టి ఆ విధంగా మనల్ని మనం మార్చుకుంటూ మన దేశ అభివృద్ధికి మనం ఏ విధంగా పాటుపడదామన్నది కూడా మనం ఆలోచించాం. ముఖ్యంగా ఒక ఇంజనీరింగ్ కాలేజెస్లో చదువుతున్న విద్యార్థులు మేమేం చేయగలము అని మీరు అడగవచ్చు. ఇంతకుముందు నేను ప్రిన్సిపల్ గారితో డిస్కస్ చేస్తున్నా, ఆయన అన్నారు ఒక గ్రామీణ ప్రాంతంలో ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందని. ఇంజనీరింగ్ కాలేజీలు గ్రామీణ ప్రాంతాల్లో పెట్టడానికి మూలభూత కారణం ఏంటంటే ఈ పరిసరాల్లో ఉన్న గ్రామాలన్నిటికీ కూడా మీరు ఆధార స్తంభం అవ్వగలగాలన్నమాట. అంటే గ్రామాలలో ఉన్న సమస్యలు, రైతులు పడుతున్న సమస్యలు, వాళ్లను పరిశీలించి వాటికి మీరు సొల్యూషన్స్ ఇవ్వగలగాలి. రైతులు విత్తనం ఎలా వేయాలి, ఎరువులు ఎలా వాడాలి, ఈ కీటకనాశక మందులు ఏ విధంగా చల్లాలి, వీటి కోసం చాలా సతమతమవుతుంటారు ఈ ప్రాంతాలు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఉన్నప్పుడు మీ కర్తవ్యం ఏంటంటే ఆ సమస్యలు తెలుసుకొని మీ లెక్చరర్తో డిస్కస్ చేసి లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చదివి వాళ్ళకు ఒక సొల్యూషన్ ఇవ్వగలిగితే అప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా నిజంగా ఈ ఇంజనీరింగ్ కాలేజ్ మా కోసం వచ్చింది అని అనుకుంటారు. కాబట్టి ఆ విధంగా మనల్ని మనం మలుచుకుంటూ ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడే వాళ్ళుగా మీరు ఎదగొందాలని, ఇప్పుడే స్వర్ణాంధ్ర ఈ కాలేజీల యొక్క గొప్పతనాన్ని, తర్వాత ఇక్కడ చదివిన విద్యార్థులు చాలామంది విదేశాల్లో స్థిరపడి ఉన్నారు అని చెప్పి కూడా సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. కాబట్టి అది మంచి విషయం. కాబట్టి ఒక మంచి కాలేజీల్లో చదువుతున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. దీనితో పాటు మనం సమాజానికి ఏ విధంగా మనం ఒక లింకింగ్, ఒక బాండింగ్ మనం డెవలప్ చేయగలమన్నది కూడా మీరు విద్యార్థులుగా ఆలోచించగలిగితే ఇంకా గొప్ప ఇదవుతుంది. ఎందుకంటే మొన్న ఒంగోలు జిల్లాలో పర్యటనలో సందర్భంగా నేను వెళ్ళినప్పుడు ఒంగోలు జిల్లాలో ఉలవపాడు అని ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామంలో ఆంధ్రప్రదేశ్లోనే బ్రహ్మాండమైన మామిడికాయలు పండిస్తారు, అక్కడ మామిడి పండు. కానీ అక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే మార్కెటింగ్ చేయడం. పండించిన మామిడి పండు నేను ఎలా మార్కెట్లో అమ్మాలి అని. అదే ఊర్లో దగ్గరగా 2 MBA కాలేజీలు ఉన్నాయి. మరి చూడండి, ఎంబీఏ కాలేజీలో మెయిన్గా మార్కెటింగ్లో ప్రతి సంవత్సరం వాళ్ళు డిగ్రీలు తీసుకుంటున్నారు. కానీ అదే ఊర్లో పక్కన ఉన్న రైతులు వాళ్ళు పండించిన మామిడి పండ్లు మార్కెటింగ్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఎప్పుడైతే కాలేజీలు మన గ్రామాలు అనుసంధానం అవుతాయో అప్పుడు సమస్యలను మనం తీర్చడం చాలా సులభం అవుతుంది. అందువల్ల మీరు కూడా, మీరు కేవలం ఇక్కడ పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవాలి, డిగ్రీ తీసుకోవాలన్న ఉద్దేశం కాకుండా మీరు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికీ కూడా మీరు ఆధార స్తంభాలు అవ్వాలని, మీరు చదువుకుంటున్న టెక్నాలజీ,
నానో టెక్నాలజీ, ఇప్పుడే మాస్టర్ని కలిశాను, మీరు నానో టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేయగలరు, ఏ విధంగా మీ డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేయగలరు, ఏ విధంగా ఈ టెలికమ్యూనికేషన్స్ యాప్స్ ఇవన్నీ ఎలా వాడగలరు అన్నది కూడా మీరు కనుక ఆలోచించగలిగితే ఖచ్చితంగా ఈ కాలేజీ మరి ఒక ఆధార స్తంభం అవ్వాలని నేను కోరుకుంటూ ఈరోజు ఈ ప్రజాసత్తాక దినం రిపబ్లిక్ డే సందర్భంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా నన్ను ఇక్కడికి పిలిపించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడానికి అవకాశం ఇచ్చినందుకు సత్యనారాయణ గారికి మీ అందరికీ కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ తర్వాత మన ఇంటరాక్షన్లో అనేక విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.
కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఎలా ఉంటుందో అన్నది ఈరోజు నాకు తెలుసు. మార్నింగ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి ఫోన్ చేస్తే 1 గంటకు ఉండాల్సిన మా ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. తర్వాత మళ్ళా ఇప్పుడు ఫోన్ వచ్చింది, మళ్ళీ 1 గంటకి ఫ్లైట్ ఉంది. కాబట్టి నేను ఇక్కడ నుంచి 10:30 బయలుదేరాలి, ఎందుకంటే రాజమండ్రి వరకు ప్రయాణం చేయాలి. కాబట్టి ఈ 15-20 నిమిషాలు ఏదైతే సమయం ఉందో దానిలో మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ ఈసారి ఎప్పుడైనా నేను ఖచ్చితంగా వస్తాను మీ కాలేజీకి, వచ్చి సవిస్తరంగా మనం మాట్లాడుకోవడానికి ఒక అవకాశం ఖచ్చితంగా కలుగుతుంది. ఈరోజు నేను ఉదయం పేపర్ చూస్తుంటే ఒక ఇంజనీర్ గురించి చదివాను. ఆ ఇంజనీర్ పేరు ఉదక్ కుమార్. వినూత్నమైన ఆవిష్కరణలు ఆయన మదిలోంచి పుట్టాయట. ఆయన కూడా ఇంజనీర్, కాబట్టి మనం ఇది నేర్చుకోవాలి. గ్రామీణ పేదలు కూలీల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటికి అవసరమైన యంత్రాలను రూపొందించడంలో ఆయన అందవేసిన చెయ్యట. ఆయన తక్కువ ధరకే దానిమ్మ విత్తనాలు ఒలిచే పరికరాన్ని, తేలిగ్గా అల్లం తోలు తీసే పనిముట్లను, తేయాకు తోటల డిమాండ్ను తీర్చడానికి కొత్త పాలిథిన్ తయారీ యంత్రం ఇలాంటివి కనిపెట్టాడట. ఆయనకి ఈరోజు పద్మశ్రీ వచ్చింది. ఆయనకు వచ్చినప్పుడు, ఆయన ఉదయ్ కుమార్ గారికి వచ్చినప్పుడు మనకెందుకు రాకూడదు అని ఆలోచించాలి. ఆయన చేసిన పనులు సింపుల్ పనులు. దానిమ్మ పండును ఇయర్ నుంచి సమాజంలో ఏం జరుగుతోంది, ఒక ఇంజనీర్గా నేను ఏం చేయగలను అన్నది కనుక మీరు తెలుసుకోగలిగితే మీ నుంచి కూడా ఇలాంటి ఆవిష్కరణలు వస్తాయి. మీలో కూడా కొంతమందికి పద్మశ్రీ అవార్డు ఖచ్చితంగా వచ్చే అవకాశం మనందరికీ ఉంటుందన్నమాట. నేను నా పర్యటనలో ఇంకొక పిల్లవాడిని కలిశాను. ఆ పిల్లవాడి పేరు పవన్. ఆ పిల్లవాడి ఊరు పొలం అనేది చిత్తూరు జిల్లా. ఆ పిల్లవాడు ఇప్పటి వరకు 26 కొత్త కొత్త విషయాలను కనిపెట్టాడు. ఆ పిల్లవాడు చదివింది 7వ క్లాస్. ఆ పిల్లవాడికి బర్క్లీ యూనివర్సిటీ యుఎస్ఏ వాళ్ళు పిలిచి గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఎన్ని విషయాలు చేశాడు చూడండి ఆ పిల్లవాడు. 26-27 పరిశోధనలు ఈరోజు చేయగలిగాడు. కారణం, అతను ఫీల్డ్తో టచ్లో ఉండడం వల్ల. అందువల్ల ఒక ఇంజనీర్లుగా మనకు ముఖ్య కర్తవ్యం ఏంటంటే వెళ్ళి గ్రామాలను విజిట్ చేయండి. ప్రిన్సిపల్ గారికి ఇప్పుడే నేను చెప్పాను, ఫైనల్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ వరకు అన్ని బ్రాంచ్ల నుంచి ఒక్కొక్క టీం మిమ్మల్ని తయారు చేయండి. తయారు చేసి ఈ టీంని వీకెండ్స్లో గ్రామాలకు పంపించండి. వెళ్ళి అక్కడ ఉన్న గ్రామస్తులతో మాట్లాడండి. రైతులకు కావలసిన కొన్ని విషయాలను వీళ్ళు, పరికరాలను సృష్టిస్తారంటే ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఆలోచించాలన్నమాట. కాబట్టి ఆ విధమైన ధోరణిలో మీరు ముందుకు వెళతారని నేను ఆశిస్తున్నాను. అందువల్ల ఎప్పుడూ సమాజంతో టచ్ పెట్టుకోండి, సమాజంలో జరుగుతున్న విషయాలు నేర్చుకోండి. కేవలం మనం డిగ్రీలు తెచ్చుకొని పాస్ అవ్వాలన్నది మర్చిపోయి డిగ్రీలతో పాటు మనం సమాజానికి కూడా ఉపయోగపడే వాళ్ళంగా తయారవ్వాలన్నది మీరు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా 600 కాలేజీలు ఉన్న 2 తెలుగు రాష్ట్రాలు ఖచ్చితంగా ఎన్నో పరిశోధనలకు అవి కేంద్ర బిందువులు కాగలవు అన్నమాట. ఆ విధంగా మీరు మన కాలేజీ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అటువంటి ఆవశ్యకత మనకుంది, అటువంటి కెపాసిటీ కూడా మనకుంది. ఓన్లీ దాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఇచ్చుకోవాలి మన ట్రైనింగ్. ఎవరైతే ఆ ట్రైనింగ్లు ఇచ్చుకుంటుంటారో వాళ్ళు ఖచ్చితంగా దేశంలో గుర్తింపబడ్డ వ్యక్తులుగా మారగలుగుతారన్నమాట. మీరు ఎప్పుడైనా బెంగళూరుకు వెళితే విశ్వేశ్వరయ్య మ్యూజియంకి వెళ్ళడం, విశ్వేశ్వరయ్య మ్యూజియంలో మీ కాలేజీ ముందు చూస్తే అక్కడ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి, ఆయన 15 సెప్టెంబర్లో జన్మించారు ఆయన. తర్వాత వచ్చేసి 12 ఏప్రిల్ ఆయన మరణించారు. 101 సంవత్సరాలు జీవించారు ఆయన. 1861 నుంచి ఐ థింక్ 1962 అనుకుంటాను ఆయన, ఇది ఇయర్ ఆఫ్ బర్త్ అండ్ ఇయర్ ఆఫ్ డెత్. ఆయన 22వ సంవత్సరంలో ఆయన ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం చేసేవాడు అని చెప్పేసి ఒక బోర్డు ఉంది అక్కడ. తర్వాత 92వ ఆయన ఏం చేసేవాడని ఇంకొక బోర్డు ఉంది. ఆ రెండు బోర్డులు చూస్తే ఆయన యాక్టివిటీస్ 1 and the same. 22వ సంవత్సరంలో ఏ విధంగా ఆయన పనిచేసేవాడు, 92వ సంవత్సరంలో కూడా అదే విధంగా ఆయన డైలీ షెడ్యూల్ ఉండేవాడు. అంటే ఎవరైతే ఈ విధంగా డైలీ షెడ్యూల్ని పట్టుకొని పాటిస్తారో, తర్వాత దాని నుంచి ఆయన ఎన్నో విషయాలు చేశారు అసలు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చూసుకుంటారు ఆయన. మీరు మహారాష్ట్రకు వెళితే పూనాలో ఉన్న ఖడక్వాసల డ్యామ్లో ఉన్న వీటిని, తర్వాత వచ్చేసి ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ఆయన సృష్టించారు. మన ఇక్కడున్న మీరు అందరూ అంటారు కృష్ణరాజ సాగర్ డ్యామ్ అని, అంటే బృందావన్ గార్డెన్స్ అని తెలుసుంటుంది మేము.
అది ఆయన సృష్టించారు. ఎన్నో విషయాలు ఆయన చేశారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే జీవితంలో ఒక డిసిప్లిన్, జీవితంలో ఒక క్రమశిక్షణ. ఇవి నేర్చుకున్నందువల్ల ఆయన మహానుభావుడు. కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో కావాల్సింది ముఖ్యంగా క్రమశిక్షణ చాలా ముఖ్యం. క్రమశిక్షణ ఎవరైతే నేర్చుకుంటారో వారు ఖచ్చితంగా గొప్పవాళ్ళు అవుతారన్న దానికి ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. కాబట్టి రోజు కనీసం 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు శరీర వ్యాయామం కోసం మనం ఉపయోగపడితే మన బుర్రలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయన్నమాట. కానీ ఈ మధ్య కాలేజీల్లో చూస్తున్నది ఏంటంటే రాత్రి 2-3 గంటల వరకు మేల్కోవడం, ఉదయం 9-10 గంటలకు లేవడం, లేచి వాట్సాప్లో సూర్యోదయం ఫోటోలు పంపించుకోవడం, ఇవి జనరల్గా జరుగుతున్న విషయాలు. సూర్యుడి కన్నా ముందే లేవగలగాలి, సూర్యుడిని చూడగలగాలి, ఉదయిస్తున్న సూర్యుడిని వాట్సాప్లో సూర్యుడిని చూడంగా. మనం రోజు క్రమం తప్పకుండా మనకు డిసిప్లిన్ నేర్పించే ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే సూర్యుడు. క్రమం ఎప్పుడు తప్పదు, ఖచ్చితంగా ఏ టైంకి ఉదయించాలో ఆ టైం ఖచ్చితంగా ఉదయిస్తారు. కాబట్టి ఆ విధంగా మనం కూడా మన శరీరాలను ఆ విధంగా ట్రైనింగ్ చేసుకోవాలన్నది 1 పాయింట్. 2వ ముఖ్యమైన పాయింట్, మనస్సుకు ట్రైనింగ్ ఇచ్చుకోవడం కూడా చాలా ముఖ్యం. చాలామంది మనస్సులు వాళ్ళ కంట్రోల్లో ఉండడం లేదు. వివేకానందల వారు చెప్పిన అద్భుతమైన ప్రయోగం ఏంటంటే ప్రాణాయామ చేయడం ద్వారా మన శ్వాస ప్రక్రియ మన కంట్రోల్లో ఉంటుంది. ఎవరి శ్వాస ప్రక్రియ అయితే వాళ్ళ కంట్రోల్లో ఉంటుందో వాళ్ళ మనస్సు కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి శరీరాలకు ప్రశిక్షణ ఇచ్చుకోవడం, మనస్సును మన కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రశిక్షణ ఇచ్చుకోవడం, 3వది మాటలకు ట్రైనింగ్ ఇవ్వడం, ఇది కూడా చాలా ముఖ్యం. చాలామంది ఏంటంటే అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటారు, ఒకే నంబర్ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమంటే మాట్లాడలేదు, రేపు ఇంటర్వ్యూలు జరిగేటప్పుడు కూడా మాట్లాడమంటే మాట్లాడలేదు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన మాటలకు మనం ట్రైనింగ్ ఇచ్చే పని మనం చేయడం. మాటలకు ఎప్పుడు ట్రైనింగ్ ఇస్తామంటే మనలో సబ్జెక్ట్ ఉన్నప్పుడు మాటలు వాటంతకవే బయటకు వచ్చేస్తాయి, సబ్జెక్టు లేనప్పుడు మనం మాట్లాడలేము. రేపు మిమ్మల్ని సినిమా ప్రశ్నలు ఎవరు ఇంటర్వ్యూలో విచారించరు, రేపు మీరు ఎన్ని గంటలు వాట్సాప్ చూశారన్నది ఎవరు ప్రశ్నించరు, మీలో ఉన్న మెటీరియల్ ఏంటని ప్రశ్నించరు. వాట్ ఈస్ ది కంటెంట్ ఇన్ యూ, మీరు ఎంత కంటెంట్ ఉంది అన్నది. కంటెంట్ పెంచుకోవడానికి ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే ఏ విధంగా చేయొచ్చు అంటే పుస్తకాలు చదవడం. పుస్తకాలంటే మీ రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్ కాదు, ఇతర పుస్తకాలు చదవడం చాలా ముఖ్యం. నేను ప్రతి లైబ్రరీలోకి వెళ్ళి అడుగుతుంటాను, మీ దగ్గర సబ్జెక్టు పుస్తకాలు కాకుండా మిగతా పుస్తకాలు ఎన్ని ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా లేవు అని. చాలా మంది ఏమంటారంటే సార్ మేము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాం, మేము తెలుగు మీడియంలో చదువుకున్నాం కాబట్టి మాకు ఇంగ్లీష్ సరిగా రాదు. అది కరెక్టే కాదు. మనం అనుకుంటే ప్రతి విషయాన్ని మనం చేసుకోవచ్చు, కానీ మనం సంకల్పించుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మనం పుస్తకాలు చదవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఏమవుతుందంటే మన మాటలకు ట్రైనింగ్ వచ్చి రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడైనా స్టేజ్ మీద నుంచి మాట్లాడే అవకాశం వచ్చినా కూడా మన భావాలను మన ఆలోచన మన ఆలోచనలను ప్రశిక్షణ లేదు. ట్రైన్ యువర్ థాట్స్, ఫస్ట్ ఈజ్ ట్రైన్ యువర్ బాడీ, నెక్స్ట్ ఈజ్ ట్రైన్ యువర్ మైండ్, నెక్స్ట్ ఈజ్ ట్రైన్ యువర్ వర్డ్, 4th వన్ ఈజ్ ట్రైన్ యువర్ థాట్. విద్యార్థులు ఎప్పుడు చేతిలో ఒక పుస్తకము ఒక చిన్న ఒక పెన్ను ఎప్పుడూ ఉండాలన్నమాట. ప్రతి విద్యార్థికి మొబైల్ ఫోన్ ఉండడం కాదు, ఒక పుస్తకము ఒక పెన్ను ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడైనా ఏదైనా కొత్త విషయం తెలియగానే ఎక్కడ నోట్ చేసుకోవాలి. మనం అనుకుంటాం మన మైండ్లో చాలా స్టోర్ అవుతాయి, 10 నిమిషాల తర్వాత ఏమి ఉండదు ఇక్కడ ఎటువంటి ఏమిటి, ఎందుకంటే కొత్త ఆలోచన ఇక్కడ కూర్చుంది కాబట్టి పాతవన్నీ ఎరేజ్ అయిపోతాయి. మీరు ఎలా అయితే డిలీట్ చేసేస్తుంటారో ఫైల్స్ ఇక్కడ ఫైల్స్ కూడా డిలీట్ అయిపోతాయి. కాబట్టి ఆ ఆలోచన విధానాలను మనం ఏ విధంగా ప్రశిక్షణ ఇచ్చుకోవాలంటే దానికి కావలసింది మహానుభావుల చరిత్రలు, జీవిత చరిత్రలు చదవగలగాలి. Oh, God.